మన దేవుని రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారని నా కొరకు ప్రార్థన చేస్తున్నారని సంతోషిస్తున్నాను. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నానండి. మనమందరము క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరి సహోదరుల బంధువర్గాలం. సరే, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను, ఆలోచిస్తున్నాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తూ వచ్చాడు, కొన్ని తలంపులను ఇస్తూ వచ్చాడు దేవుడు. కొన్ని కొన్ని సమయాల్లో ఎలా నడవాలా, ఎలా జీవించాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయాలు దేవుడు తెలియజేస్తారు కదా, మీకు కూడా అనుభవం ఉండి ఉంటుంది. తలంపులు దేవుడు ఇస్తూ ఉన్నారు. ఆ తలంపులను బట్టి నేను మీకు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి క్రీస్తు చేతిలో బహుబలంగా వాడబడుతూ ప్రజల రక్షణ కొరకై ప్రయాసపడుతూ విదేశాలను తిరుగుతూ గ్రామాల్లో పట్టణాల్లో దేవుని కొరకు ఆర్ఫన్స్ అనాథ శరణాలు కడుతూ బీదలకు సహాయం చేస్తూ ప్రాముఖ్యంగా క్రీస్తు సువార్తను బడిస్తూ క్రీస్తు కొరకు ప్రజలను రక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, శాంతి దూత అనే పిలువబడే కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు ఒక చిన్న కుగ్రామం నుండే ఆయన ఇంత స్థాయికి వచ్చాడు. వారి నాన్న అమ్మ తాను దేవుని కొరకు జీవించే పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. తను యేసుప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి. దేవుడే తనకు తలంపులు ఇవ్వడం, దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత దేవుని నమ్మిన బిడ్డలతో పరిచయం ఏర్పడడం, దేవుని సేవకు రావడం జరుగుతూ వచ్చింది. అనేక పట్టణాల్లో తిరుగుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఆ దినాల్లో భారతదేశంలో ఉన్నాడు. ఓ సడన్గా ఒకసారిగా ఫారినర్స్ కొంతమంది ఈ కేఏ పాల్ గారు దైవజనుడు ప్రకటిస్తున్న సువార్త అదంతా విని ఇతనికి చాలా భారం ఉంది అని తనకు ఇంగ్లీష్ నేర్పించడం మంచిగా, తర్వాత ఇంకా ఏ విధంగా దేవుని కొరకు ప్రయాసపడాలో నేర్పించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ కారణాల్లో భారతదేశంలో వాడబడుతూ ఉన్న వ్యక్తి తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆ ప్రాంతాలకి వాళ్ళు పిలుచడం వలన వెళ్ళాడు. అక్కడ సువార్త బడిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆహ్వానిస్తూ వచ్చారు, వాక్యమును వింటూ వచ్చారు. చాలా బలం పొందాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కేఏ పాల్ అని చెప్తే నిజంగా ఒక ఉజ్జీవం, వెళ్ళాలా ఆయన సభలకు వెళ్ళాలా, వాక్యం వినాలా అనే ఒక ఆశ ఉండేది. ఆ దినాలు ఆయన చూడడానికైనా వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఆయన మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చేవారు. అంత స్థాయిలో దేవుడు తను వాడుకుంటూ వచ్చారు. పౌలు గారిలాగా దేవుడు వాడుకుంటూ వచ్చారండి. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. ప్రజల ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడుతూ బీద సేవకులకు సహాయం చేస్తూ తను నిలబడుతూ వచ్చాడు. బాగుంది అంతవరకు, చాలా సంతోషం. అయితే ఒకసారిగా మరి తనకు పరిస్థితులు ఏం జరిగినాయో ఎలా జరిగినాయో తెలియదు, కానీ పరిస్థితులన్నీ మారిపోయినాయి. లోపల అంతరంగంలో ఏం కార్యం జరిగిందో తెలియదు మనకి. అప్పటి వరకు తనకే ఒక విమానం ఉండేది, పీస్ అంబాసిడర్ అనే ఒక విమానం ఉండేది. దాంట్లో తిరుగుతూ వచ్చాడు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ఒక వాక్యం చెప్తే, ఒక 10 నిమిషాల ప్రసంగం చేస్తే కొన్ని కోట్లు ఇస్తాడని చెప్తూ వచ్చాడు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. కానీ ఒకసారిగా చరిత్ర మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఏమి జరిగిందో తెలియదు. దేవుని సువార్త బడించే వ్యక్తి ఈ దినాల్లో రాజకీయమని తిరుగుతూ ఉన్నాడు. నాకైతే చాలా బాధగా ఉంది. ఆ దినాల దేవుని సేవ కొరకు ప్రయాసపడిన వ్యక్తి ఈరోజు రాజకీయం కొరకు పరిగెడుతున్నాడు.
రాజకీయములో ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, తనను చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. 2014 2012 రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. నేనే రాజకీయంలోకి వస్తాను, ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే ప్రజాశాంతి అనే పార్టీని ఏర్పాటు చేసి ఓట్లు వస్తాయని సీఎంగా అయితే అని అనుకుంటూ వచ్చాడు. కానీ తర్వాత ఏమీ జరగలేదు. మరలా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఉంటూ తను రాజకీయంగా చేస్తూ ఉన్నాడు. ఎంతోమందిని తన వైపు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉన్నాడు. ఇంతకు మునుపు దేవుని కొరకు వాడబడి ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడిన వ్యక్తి ఈరోజు పొలిటీషియన్గా రాజకీయంలోకి వస్తే నిజంగా వేదనకరమైన పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయం అనేది చాలా మోసము, కుట్రలు, దగ, ధనము, శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇవన్నీ ఉంటాయి రాజకీయంలో. డబ్బులు ఇవ్వాలా, సారాయి దాపించాలా, మోసం చేయాలా, ఇవన్నీ ఉంటాయి రాజకీయంలో. ఇలాంటి రాజకీయంలోకి తను వెళ్ళి ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణలో తిరుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుని కొరకు బలంగా వాడబడి కొన్ని వేల ఆత్మల కొరకు ప్రయాసపడి బాప్తిసం ఇచ్చి క్రీస్తు వైపు తిప్పిన వ్యక్తి ఈరోజు ఒక సభలైన ఏర్పాటు చేస్తున్నాడా, ఒక్క కూడికైనా పెడుతున్నాడా, వాక్యం ఒక చోటైనా చెప్పినట్లు కనబడుతుందా అంటే కనబడట్లేదు. ఏమైంది? మొదటి నీ స్థితి కొంచెమైనా తుదకు నువ్వు మహాభివృద్ధిది అంటూ వచ్చాడు. మొదటి వారు కడపటి వారు అవుతున్నారా? చూస్తే బాధ వేస్తుందండి, చాలా వేదనకరం. రాజకీయము క్రైస్తవులకు పనికిరాదు. చాలా ఉంటాయి రాజకీయంలో, చాలా ఉంటాయి, చాలా పరిస్థితులు ఉంటాయి రాజకీయంలో. దేవుని సేవ చేస్తూ రాజకీయం చేయలేం. బైబిల్లో ఒక మాట రాయబడింది, రోమీయులు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. దేవుడు వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతికే సేవ, క్రీస్తు ప్రజలను రక్షించే సేవ యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, అనుకూలమో, సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. లోక మర్యాద చాలా ఉందండి. లోక మర్యాద రాజకీయంలో ఎంత లోక మర్యాద ఉంటుంది? చాలా లోక మర్యాద. దేవుని మర్యాద కావాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడి మర్యాద కావాలి. ఇంకొక మాట, ఆ రోమీయుల రాసిన పత్రికలోనే 13:6 ఏలయముగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఆ సేవ ఎందే పని కలిగి ఉందము. ఆ సేవ ఎందే పని కలిగి ఉండాలి. దేవుని సువార్త వాక్యం చెప్పడం, ఏం చేసినా దేవుని సేవ కొరకు వాడబడాలి, ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడాలి అనేది నా ఆలోచన. ఈరోజు కే పాల్ గారు చూసినట్లయితే అనేక చోట్లకు వెళ్ళి రాజకీయం కొరకు తిరుగుతూ ప్రయాసపడుతున్నాడు. కానీ ఆ రోజు క్రీస్తు ఇచ్చిన ఆ వైభోగాన్ని, క్రీస్తు ఇచ్చిన ఆ పదవిని, క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు. అయ్యా, బాధతో వేదనతో తెలియజేస్తున్న మాట, మీరు ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీ వాక్యం వినడానికి మేము ఎదురు చూస్తూ వచ్చేవాళ్ళం. ఆ దినాల్లో ఎంతోమంది నాకు కలిసిన వారు కూడా కేఎపాల్ గారు ఎంత మంచిగా వాక్యం చెప్తారు, ఎంత మంచి అనర్గళంగా వాక్యం చెప్పగలడు ఆయన. ప్రపంచ ప్రజలు ఆయన వాక్యం కొరకు ఎదురు చూసేవారు, ఆయన ప్రార్థన కొరకు ఎదురు చూసేవారు, ఆయన బ్లెస్సింగ్స్ కొరకు ఎదురు చూసేవారు.
ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, యూదులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఆయన బ్లెస్సింగ్స్ కొరకు ఎదురు చూసేవారు, ఆయన ప్రార్థన కొరకు ఎదురు చూసేవారు. ఈరోజు ఏమైపోయింది ఆ మహిమ, ఏమైపోయింది ఆ ఘనత? కే పాల్ గారు, అయ్యా మరలా గాడ్ విల్ గివ్ యూ లైక్ దట్ గ్లోరీ. దేవుడు మరలా మీకు గ్లోరీ ఇవ్వబోతున్నారయ్యా, మరలా గ్లోరీ ఇవ్వబోతున్నారు. దయచేసి వాక్యాలను పంచుకోనండి. క్రీస్తు కొరకు జీవిద్దా, కలిసి పనిచేద్దాం. అనేక ప్రాంతాలు ఎండిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. మీ ఆలోచన మంచిదే, ఆలోచించండి. అది మనకు కుదరదేమో అనిపిస్తుంది నాకు. దయచేసి గమనించండి, దాని నుంచి విడుదల పొంది మరలా మీ పరిచరణ ఆరంభించండి. మునుపటి కంటే అధికమైన మేలును నీకు కలగజేస్తానని చెప్పినట్లుగా దేవుడు కలగజేస్తాడు. దేవుడు నాతో ఈ తలంపును పంచుకోమని చెప్తున్నారు కాబట్టి పంచుకుంటున్నానయ్యా. దయచేసి ఆలోచించండి. ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నారని నేనైతే ఊహిస్తున్నాను, ఆశిస్తున్నాను. నేను మరలా మీరు కనుక మరలా సేవలో ముందుకొస్తే సైతానుడు గడగడగడ వణుకుతాడు, సైతానుడికి నిద్ర పట్టదో. అలాంటి కృపను దేవుడు మరలా మీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ విల్ గివ్ యూ అబౌండెడ్ స్ట్రెంగ్త్ ఫర్ యూ. అయ్యా ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన స్ట్రెంగ్త్ మీకు ఇవ్వబోతున్నారు. మరలా రండి. పేతురు కూడా అదేవిధంగా వెళ్ళిపోయాడు. మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతంగా అభిషేకించాడు. 3,000 మంది 5,000 మంది ఒకసారి వచ్చేస్తూ వచ్చారు. పడిపోవడం సహజమే, లేపబడ్డం మరలా లేపబడాలా. కాకపోతే ఈ సేవ, క్రీస్తు సేవ అనేది సంపూర్ణంగా లేదనేది బాధతో విషయాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు ఇది, ఒక ఆలోచన. మీరు మరలా పరిచయంలో చేస్తే, మరలా సేవ చేస్తే అద్భుతమైన ఆత్మలు రక్షించబడతాయి. ఒక రెవల్యూషన్ జరుగుతుంది, కార్యం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ క్రైస్తవులుగా మేమందరము ఎంతోమంది మీకు చెప్పి ఉంటారు, అయ్యా ఇది వద్దు మనకు అవసరం లేదని. అయితే నాకైతే తెలియదు, కానీ దేవుడు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి, నాకు దేవుడు ఇచ్చిన తలంపును బట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు మరలా ఈ సేవ ఎందే నిలబడదాం అని ఉన్నట్లయితే, కలిసి పనిచేస్తే అద్భుతమైన సహాయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని నేనైతే సంతోషిస్తున్నాను. సైతానుడు గడగడగడ వనకాలా. మీరు ఒక్కసారిగా లేపబడితే అరే ఇప్పటిదాకా ఇలా అయిపోయినాడు, ఇప్పుడు మరలా దేవుని వైపు వచ్చాడే, ఇంకా తట్టుకోలేనరా నేను అనుకుంటాడా ఎవడు? ఆ స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు, త్వరలో ఉంచుతాడు. రండి, గొప్ప సహాయం దేవుడు మీకు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ దినాల్లో మీ మీద ఉంచిన మహిమ, ఘనత, ప్రకాశత ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది. ఈరోజు దేవుడు మరలా మీకు ఇస్తాడు. ఎందుకయ్యా అందరితో మాట్లాడిపించుకోవడం, ఎందుకయ్యా ఇలా ఉండమని మీతో ఎంతోమంది చెప్పి ఉంటారు. అయితే ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎలా నడిపిస్తే నడవండి, దేవుడి చిత్తానికి అప్పగించుకోండి. ఒకవేళ దేవుడు ఇలానే ఉండు, ఇలానే చెయ్యి అని అంటే అది మీ ఇష్టం. ఒకవేళ అది కాదు నానామంది, ఈ రూట్లోకి రా, ఇంక మరలా నేను నీకు సహాయపడతా అని అంటాడా దేవుడు? అంటాడు. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మరలా బిల్లీ గ్రహం గారే గొప్ప సేవకుడు కదయ్యా, అంత గొప్ప దైవజన వ్యక్తే, ఈ రాజకీయం నాకు వద్దు అని చెప్పేసి మౌనంగా తన సేవ చేసుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలో తను ఉంటూ వచ్చాడు. ఈరోజు అమెరికా పట్టణంలో బిల్లీ గ్రహం గారిని ఒక ఉన్నతంగా చూస్తారు. ఈరోజు మిమ్మల్ని మీ దగ్గర ప్రార్థన చేయించుకున్న వ్యక్తులే ఈరోజు మిమ్మల్ని నానా మాట్లాడుతూ ఉంటే, అనేక రకంగా బాధ పెడుతూ ఉంటే, ఒక దేవుని నమ్మిన బిడ్డని ఈ విధంగా బాధ పెడుతూ ఉంటే మాకైతే చాలా బాధగా ఉంది. ఒక సహోదరుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఒక దైవ సేవకుడిగా
దేవుడు నా హృదయంలో పెట్టిన ఆత్మభారంతో విషయాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచిస్తారని నమ్ముచున్నాను. మరలా మీరు గొప్ప పరిచర్య చేయాలా, భారతదేశంలో ఉండాలా, నిలబడాలా భారతదేశంలో, ఇతర దేశాల్లో కాదయ్యా, భారతదేశంలో ఉండాలా, భారతదేశంలో చేయాలా. ఆత్మల రక్షణను మేము చూడాలా, మనమందరం చూడాలా. కన్నులారా ఖ్యాతిని మంచి పేరు మరలానికి ఇచ్చేదని చెప్పినట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి అయ్యా, దేవుడు కార్యము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే మొలచునో కార్యం అన్నట్లుగా మొలచాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజకీయం చాలా పరిస్థితి చూస్తే చాలా బాధకరంగా ఉంటుంది. మీరు మంచి స్థితిలో దేవుని సేవలో ఉండాలా, మరలా పాటలు పాడాలా, వాక్యం చెప్పాలా, స్వస్థతలు జరగాల, తర్వాత ప్రపంచమంతా మరలా కేఏ పాల్ గారు మరలా ఉన్నతమైన స్థితిలో దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడని ఒక సంపూర్ణంగా ఒక ఆలోచన కలిగి ఉండాలయ్యా అనేక ఆలోచన. ఆల్రెడీ మీరు దేవుని యొక్క పరిచర్యలోనే ఉన్నారు. ఇప్పుడైతే మిమ్మల్ని చాలా బాధకరంగా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అలా కాదు, ఎవరన్నారో వారి రేపు దినాన ఇతనే నిజమైన దైవజనులు అని చెప్పుకోవాలని మా ఆశ, మా ఆశ, మా అభిలాష. దయచేసి మీరు బలంగా ఉండాలి, మళ్ళా బలమైన పరిచర్య చేయాలా, బలమైన సాక్షిగా మీరు ఉండాలని మేమైతే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమపూర్వకంగా మీ యొక్క క్షేమాన్ని కోరి, సంఘక్షేమాన్ని కోరి, దేవుని ప్రేమను బట్టి దైవజనుడిగా తెలియచేస్తున్నాను. దయచేసి విషయాలను అంగీకరిస్తారని ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానికి మీరు లోబడండి. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడెన్నుగాక. వెయిట్ చేస్తూ ఉంటాం మేము క్రైస్తవులుగా. మీరు మా ప్రాంతాలకు రావాలా, ఉద్యోగ సభలు పెట్టాలా, మరలా మంట మండాలా, ఆత్మలో ప్రజలు రగలాలా, మీ వాక్యం వినడానికి ప్రజలు మరలా రావాలయ్యా. ప్రతి మండలాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి దేశంలో మరలా క్రీస్తు యొక్క వాక్యము చాటించబడాలా, అది మా కోరిక. దయచేసి వీటి గురించి ప్రార్థన చేయండి. మీరు కూడా, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాం. మేము ఇన్ని రోజులు మేమైతే చెప్పలేదు, కానీ దేవుడిచ్చిన తలం ప్రకారం నేను చెప్తున్నాను. ఒకవేళ పొరపాటుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి. దేవుని సేవలో మనమందరం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నీ దాసుడు కే పాల్ గారిని బలపరచండి అయ్యా. ఒక గొప్ప ఆత్మాభిషేకంతో నింపండి, నింపండి, నింపండి. దేవా, కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. మహిమతో నింపండి నాయన, నీ బిడ్డను బలపరచండి. నీకు తెలుసు, నీ కుమారుడు భారతదేశ ప్రాంతాల్లో మరలా ఒక సువార్త, శాంతి వాక్యము ప్రజ్వలింపబడాలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎవరిని దేవుడు తృణీకరించేవారు కాదంటున్నారు. నువ్వు నా కుమారుడివి, భయపడకు, నేనికి తోడైనా అని చెప్తున్నారు. నీ దాసుడికి కూడా తోడయండి, గొప్ప కార్యం జరిగించమని, కృప చూపించమని వేడుకుంటూ, ఎవరెవరు నీ దాసు గురించి ప్రార్థన చేస్తున్నారు వారికి సహాయం చేయమని, ప్రపంచ ప్రజలను రక్షించుకోమని, యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అనేక పార్టీలు, నమ్మకమైన ప్రజలకు సహాయం చేసే పార్టీలు కొంత కొరకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని యొక్క మహాకృప, ఆయన సహాయం మనందరికీ తోడయండి, నడిపించుడుగాక. ఇంకా ఏమైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ ఉంది, 9618473725. ప్లీజ్ కాల్ మీ, మనం మాట్లాడుకుందాం. ఒకవేళ కలవకపోతే మెసేజ్ అయినా పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. సరే, నా గురించి, మా పరిచయం గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మరలా కేఏ పాల్ గారిని బలంగా వాడుకోవాలని మనమందరము ప్రార్థన చేద్దాం.